నేను ఇది మంచిగానే రికార్డ్ చేస్తున్నాను. చాలామంది మంచివాళ్ళు సబ్స్క్రైబర్స్ అభిమానిస్తూ చాలా ఈమెయిల్స్ రాయడం జరిగింది. అది యుఎస్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఆస్ట్రేలియా కానీ, వేరియస్ ప్లేసెస్. కుమార్ గారు మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా మేబీ 20 ఇయర్స్ 80 ఇయర్స్ మధ్య ఉన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని నిస్సంకోచంగా నాతో పంచుకోవడం వాళ్ళు పంచుకోవడం జరిగిందనమాట. ఇలా ఉంది సార్, ఇది ఇది మీరు బాగా చెప్తున్నారని. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. చాలామంది గత 6-7 సంవత్సరాలుగా చాలామంది ఈమెయిల్స్ రాయడం జరిగింది. ఆస్ట్రేలియా, కెనడా అండ్ యూకే, యుఎస్ఏ అండ్ ఇండియా చాలామంది వాళ్ళ ఆలోచనల్ని కుమార్ ఎక్స్క్లూజివ్ ఛానల్, మీరు మంచి పని చేస్తున్నారు సార్, మంచిగా ఇది చెప్పారు ఇదంతా అని వాళ్ళ ఆనందాన్ని నాతో పాలు పంచుకోవడం జరిగింది. అదే వీడియోలో చెప్తున్నాను అన్నమాట. ఒకటేంటంటే చాలామంది రాశారు ఈమెయిల్స్, యూకే నుంచి రాశారు. వాళ్ళని చాలా గుర్తుపెట్టుకుంటాను నేను. ఈమెయిల్స్ అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. నాకు హేటర్స్ కామెంట్స్ ఎక్కువైనప్పుడు ఇట్స్ ఓకే. ఐ మీన్ చాలామంది హేట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు విజయవాడ నుంచి రాశారు, ముందు తిడుతూ రాశారు, మళ్ళీ సారీ చెప్పి రాశారు. సో రియలైజ్ అవుతారు, 1 వీడియో 2 వీడియోస్ నచ్చకపోవచ్చు. అన్ని వీడియోలు అందరికీ ఉపయోగపడవండి. ఒక వీడియో ఎందుకు చేస్తున్నారు అనేది చేసే వ్యక్తికి ఒక స్క్రిప్టు, సబ్జెక్టు, కాన్సెప్టు, కంటెంటు, ఇంటెంటు, ఆడియన్స్ ఉంటారు సార్. ఇక్కడ చేసే వ్యక్తి కెమెరా, స్క్రిప్ట్ రైటరు, కెమెరా, డైరెక్షను, ఎడిటింగ్ అన్నీ చేయాలి కదా. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ బిజినెస్. అందుకని నేను డొనేషన్స్ అడిగితే కూడా ఎవరన్నా నవ్వి ఇష్టం వచ్చినట్టు రాశారు. ఎందుకంటే జీతం నేను డబ్బులు ఎలా ఉంటాయి, ప్లస్ ఎక్స్పెన్సివ్ ఉన్నాను కదా, టైం స్పెండ్ అవుతుంది కదా, లాట్ ఆఫ్ టైం. ఆ టైంలో ఏదైనా బిజినెస్ చేసి జాబ్ చేసినా ఫ్యామిలీకి పోషించవచ్చు కదా. బట్ ఎందుకు చెప్తున్నానంటే అది చెప్పే తపన అందరికీ ఉండాలండి. అందరికీ ఉండకపోవచ్చు కదా, ఎవరో ఒకరికి ఉంటుంది. అందరూ సెల్ఫ్ మోటివేట్ అవ్వలేరు కదా. సో కొంతమందికి ఎంకరేజ్మెంట్ కోసమని చెప్తున్నాను. H1B నాది కూడా డినే అయిపోయింది. ఇండియన్ కంపెనీ, బిగ్గెస్ట్ అమెరికన్, ఐ కెన్ సే టాప్ 1 అమెరికన్ క్లయింట్ ద్వారా జాబ్ అన్నమాట. సో అది రిజెక్ట్ అయిపోయింది. ఏం చేస్తాం, H1Bలు అందరికీ రిజెక్ట్ అయిపోతున్నాయి కదా. సో అది మనం చేసుకున్న స్వయం కృతాభిరామం. సో నేను ఇండియన్ కంపెనీ రిక్వెస్ట్ మేరకు నేను H1B పేజ్ కూడా డిలీట్ చేయడం జరిగింది. మన చేతుల్లో ఏం లేదు సార్, అంత పైగొడదే అంతే. ఒక నైజీరియన్ వాడు కూడా డబ్బులు పంపారు, $150 ఒకసారి, $170 ఒకసారి. ఒక ఇండియన్ తమ్ముడు కూడా పంపాడు $50. తర్వాత ఇంకొక ఆయన డిస్ప్లేస్డ్ అమెరికన్ $20 పంపారు. నేను నాకు జాబ్ చేస్తున్నప్పుడు డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు మీద $250 2 సార్లు డిస్ప్లేస్డ్ అమెరికన్స్కి ఇవ్వడం జరిగింది. సో ఏం చేస్తాం సార్, డబ్బులు పోయేటప్పుడు ఎక్కడ పట్టుకెళ్తాం. సో నేను ఆవిడని అడగడం జరిగింది, ఎందుకు ఇచ్చారు అంటే, యూఆర్ గోయింగ్ త్రూ హ్యూమిలిటీ, ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను నేను, బట్ ప్రైవసీ వద్దన్నారు. సో అదొకటి. తర్వాత అది చెప్పేది. సో నేను ఏ టైప్ అంటే, విలేజ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళాలి సార్, ఎలాగైనా వెళ్ళాలి. బస్సు ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, ఎల్లు బండి ఎక్కాలి, దిగాలి, రోడ్డు పక్కన పడుకుని తిని ఆ టైప్. మధ్యలో ఎవరినైనా అడిగితే హెల్ప్ చేసే టైప్. అలాంటి వాడిని కూడా పట్టుకుని, నాన్న ఇదిగా ఆన్లైన్లో వస్తే ఎలాగా, మీకు అర్థం కాకపోతే చూడకండి దయచేసి. యాడ్రస్ వాడవడం రాశాడు సామ్ అని ఫేక్ ఐడితో, $10 పంపుతాను రా అదవా అని తిడుతూ రాశాడు. అని పంపలేదు, పంపితే వేరు కదా. సో హ్యాటర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫ్రీగా చూడకండి సార్ దయచేసి. $10, $20 మినిమం పంపండి. కానీ నేను ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కొన్నాను, $20 per month పే చేస్తాను. సో ఇది ఎంత ఎడ్యుకేషన్ ఏంటి అని అంటున్నాడు. భారతీయులు అందరూ బయట అందరూ వెల్ సెటిల్ అయిపోవాలని రూల్ ఏం లేదండి. బానిస బతుకులు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు,
మీడియేటర్స్ బ్రోకర్స్ చేతిలో నలిగిపోతున్నాం ఉన్నారు. దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, యూకే, ఇండియా, అమెరికా, రైట్? సో ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడలేరు. సో ఎవరో ఒకళ్ళైనా మా నువ్వు గళం విప్పి మాట్లాడాలి కదా, మాట్లాడే వ్యక్తిని చంపేస్తానంటే అలాగా మనం ఎంతసేపు విక్టిమ్ ఎక్యూజర్లాగా చూస్తామండి, అదే మన దౌర్భాగ్యం. చదువుకున్న వాడికి చదువుకున్న వాళ్ళకి పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. ఇంకా చదువుకోలేని వాళ్ళే, చదువుకొనలేని వాళ్ళు, చదువుకోని వాళ్ళే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. తర్వాత నేను స్కూల్స్ కూడా వెళ్ళడం జరిగింది. అంతా వ్యాపారమే, విద్య వైద్యం అంతా వ్యాపారం, దోచుకోవడమే. డాక్టర్లు ఇండివిజువల్గా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు ఇండియాలో, కానీ వాళ్ళు పనిచేసే హాస్పిటల్స్ నిండివెత్తి దోపిడీ. ఏం చేస్తావు అని అంటే సమస్యలు చెప్తావు, సమాధానాలు ఏమంటే సమాధానం నువ్వు ఉంటుంది, నువ్వు ఇవ్వాలిరా. కులం పేరు చదువుకుని కులం పేరు మీద ఒకటేసి సమాధానం అడుగుతున్నాడు కుమార్ని, ఇంకేం చెప్తాం సార్? ఇది నేను వీడియోస్ చేస్తున్నది నా దోస్తుల కోసం, సమాచారాన్ని చంపి షేర్ చేయడం కోసం 2011లో మొదలుపెట్టాను. బట్ రాను రాను సబ్స్క్రైబర్స్ పెరిగాక నేను అర్థం చేసుకుంది ఏంటంటే చాలామంది చూస్తున్నారండి. వీడియోల వల్ల డబ్బులు ఏం రావు సార్, వీడియోల వల్ల టైం వృధా అయిపోతుంది. అది ఎన్నిసార్లో చెప్పాను ప్రతి వీడియోలో, వీడియోల వల్ల డబ్బులు వస్తే అలాగే కాలేజీలకి ఎందుకు వెళ్తారు అందరూ కదా, ఇప్పుడు ఈడియట్ అలా ఆలోచన వస్తుంది. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే డబ్బులు వస్తాయి గురు. ఇది జీవిత ప్రేమ. నిన్న కూడా ఒక ఆయన కాల్ చేశారు కాలిఫోర్నియా నుంచి, ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. 1970స్లో వచ్చారు పెద్ద ఆయన, ఆయన నా వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయాట. తర్వాత నేను మేరీల్యాండ్ నుంచి ఇండియా వెళ్ళిపోయేటప్పుడు ఒక అమ్మగారు అన్నారు, అమ్మను వదిలేసి ఎలా ఉంటారు బాబు మీరంతా అమెరికాలో, ఎందుకంటే ఆవిడ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి పూణే వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని పట్టుకుని ఏడిచేశాట. సో ఆవిడ చెప్పారు ఎంతమందో ఎన్నో విషయాలు షేర్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నానండి. దాన్ని మీరు H1B వర్సెస్ OPT, H1B వర్సెస్ F1, H1B వర్సెస్ L1 ఇలాగ ఊహించుకుంటూ ఉదయ్ కిరణ్ ఏదో రాశారు, NPR ఏదో తిడుతూ చాలా సంవత్సరాల క్రితం తిడుతూ ఇమెయిల్ రాశాడు. పర్సనల్గా తీసుకుంటే ఇలాగా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు రాజకీయంలో అవినీతి పెరిగిపోయిందని అనుకోండి, కుమార్ టీషర్ట్ బాగోలేదు, కుమార్ లేకపోతే ఫ్లాగ్ రివర్స్లో పెట్టాడు, ఫ్లాగ్ రివర్స్లో పెట్టిందని నేను అపాలజీ చెప్పాను కదా, అది బై మిస్టేక్ అని. అసలు దేశాన్ని అమ్మేసి వేరే దేశాలు పారిపోతున్న రాజకీయ నాయకుల మీద మీరు ఏమి కామెంట్స్ చేయలేరు, వాళ్ళు మేము అనలేరు మీరు అంటే వాళ్ళు చంపేస్తారు కాబట్టి. లేదు వాడు టీషర్ట్ బాగోలేదు, వాడు గడ్డం తీసుకోలేదు, వాడు ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఏంటి సార్ ఇది? ఎక్కిళ్ళు వస్తే నేను నాన్ స్టాప్ పని చేస్తాను, వీడియోలు ఏదో ఒకటి నేను పడుకునే సమయం తక్కువ కాబట్టి. తెలుగు వీడియోలన్నీ ఇంగ్లీష్ అనువాదం చేయిస్తున్నారండి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన బుక్ రాస్తున్నాడు అనమాట. సో 8000 వర్డ్స్ రాయడం జరిగింది మొత్తం వీడియోలన్నీ, 1200 వీడియోలు ఆయన నాన్ స్టాప్ చూస్తున్నాడు. సో వీడియోలు ఓన్లీ జస్ట్ ఫర్ 1 పర్సన్ కాదండి, డబ్బుల కోసము కాదు, ఎవరికో ఉపయోగపడుతుంది. టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు ప్రతి వీడియోకి, ప్రతి వీడియోని యాడ్స్ చూసినా తిడితే ఎలాగా. సో నేను ఎవరికి శత్రుత్వం, యాడ్రస్ని కూడా ప్రేమించమని మా చిన్న పిల్లకాడు చెప్పాడు. అది చాలా విషయాలు ఉన్నాయి, నేను స్క్రిప్ట్ ఏం రాయలేదు ఈసారి, 1 బై 1 చెప్తున్నాను అనమాట. ధన్యవాదాలు. నా సబ్స్క్రైబర్స్ నన్ను ఎడ్యుకేట్ చేస్తున్నారండి. కెమెరా లెన్స్ కొన్నాను, తర్వాత సబ్స్క్రైబర్ సజెస్ట్ చేసే సాఫ్ట్వేర్ కొన్నాను, ఫోన్తో చేయకండి సార్ వీడియోలు అన్నారు, షార్ట్ ఫిలిం కూడా చేయమన్నారు, స్క్రిప్ట్ రాసుకున్నాను కానీ అప్పుడు 5 రోజులు చేద్దాం అనుకున్నాం, వర్కౌట్ అవ్వలేదు. యా ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు.